హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్ జోన్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, ఈరోజు వచ్చిన అప్డేట్స్ గురించి అయితే క్లియర్గా అంటే డిస్కస్ చేయబోతున్నాం. ఆ తర్వాత మనకి ఫోర్త్ స్లాట్ గురించి అండ్ అప్కమింగ్లో రాబోతుందని చెప్పాం కదా, సో అదైతే ఫ్రీ ఫైర్ వాళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారనమాట. సో దాని గురించి క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. అంతేకాకుండా క్యారెక్టర్ స్కిల్స్ని పెంచడానికి వాళ్ళైతే ఇంకొద్దిగా ముందడిగైతే వేశారని చెప్పాలి. దాని గురించి అయితే క్లియర్గా మాట్లాడబోతున్నాం. సో నిన్న విన్నర్ అయితే వెంకటేష్ సాయికృష్ణ అనుకుంటా. సో తను విన్ అయ్యాడు, తన గురించి అయితే క్లియర్గా మాట్లాడబోతున్నాం. సో రెండు గేస్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ముందుగా అయితే మనకి లాగిన్ రివార్డ్స్ ఇచ్చారు బ్లాక్ వింటర్ అని చెప్పి. దీనిలో మాస్క్ మాత్రమే ఫ్రీ అనమాట, అంటే పర్మనెంట్. సో మిగతా గన్ స్కిన్స్ అన్ని 7 డేస్కి ఇచ్చారు బ్లూ కలర్వి. సో వీడితో అంత ఉపయోగం ఉంటుందని నాకు తెలియదు. సో నేనైతే ఎక్కువ యూస్ చేయను. ప్రస్తుతానికి అయితే వచ్చిందని దాని గురించి చెప్పాలి కాబట్టి, సో దాని గురించి అయితే మీకు క్లియర్గా చెప్తున్నాను. ఈ బాక్స్లో ఏముందో ఓపెన్ చేసినట్లయితే ఇదైతే ఇచ్చారనమాట. మనం ఇది ఉంది కదా మెజిషియన్ సంథింగ్, దాన్ని రిడీమ్ చేసుకోవడానికి దాన్ని అయితే ఇచ్చారనమాట. సో దాంతో మనకి అంత అవసరం కూడా లేదని ఫీలింగ్లో ఉన్నాను నేనైతే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే R98 ఓకే, బిగ్ హెడ్ మోడ్ ఇది వాళ్ళు తెలిసిందే. సో మీకు ఈ మిస్టర్ డ్రెత్ ఒక అదే ఇక్కడ డ్రెస్ తీసుకోవడానికి ఇచ్చి ఉంటాయి కదా కాయిన్స్, సిల్వర్ కాయిన్స్. సో అవి ఇచ్చారు దాంట్లో బాక్స్లో. సో దాని గురించి అయితే వదిలేద్దాం. సో ఇవన్నీ మీకు తెలిసిందే, ఇస్తున్న నార్మల్గా ఉండేవి అనమాట. ఆ తర్వాత ఈరోజు బ్లాక్ వింటర్ గన్ స్కిన్స్ అయితే తీసుకున్నాను. నాకైతే చెప్పాను కదా ఆల్రెడీ మీకు, M14 గన్ అయితే చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది. సో దాన్ని ఖచ్చితంగా నేను బై చేస్తానని చెప్పాను కదా. సో దానికని ఖచ్చితంగా నేనైతే 3-5 ఆడాను అనమాట. సో మొత్తానికి అయితే గన్ అయితే నాకు వచ్చింది. సో ఇన్ని గన్స్ ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది సీరియస్లీ. అసలు 15 గన్స్ కలెక్ట్ చేయాలి గేమ్లో. సో మొత్తానికి అయితే గన్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పెట్ అనమాట. సో పెట్ స్టోర్ ఇది. సో ఖచ్చితంగా మీరైతే డైమండ్స్ వేస్ట్ చేయకండి. నేను వేస్ట్ చేసినట్టు నా డైమండ్స్ అయితే 200 డైమండ్స్ పసాక్ అయిపోయాయి. కానీ మొత్తానికి 200 డైమండ్స్లో ఏమి వచ్చాయి అంటే, పెట్ ఫుడ్ మాత్రమే వచ్చింది. ఒక్క స్కిన్ వచ్చింది నా దగ్గర. తెల్లకొక్క ఉంది కదా స్టార్టింగ్లో, ఆ తెల్ల పెట్టే నా దగ్గర లేదు. డ్రెస్ ఇచ్చినాడు ఎందుకని, ఏం చేసుకున్నాక ఇంతవరకు నాకు అర్థం కాల. సో ఫ్రీ ఫైర్ అని అడగాలన్నమాట, వాడు ఎందుకు ఇస్తున్నాడు ఆ డ్రెస్. సరే పెట్టిచ్చి డ్రెస్ ఇచ్చి ఉంటే బాధే లేదనమాట. సో డ్రెస్ మాత్రమే ఇచ్చాడు. సో నాకేం అర్థం కాలేదు. మొత్తానికైతే 200 డైమండ్స్ అయితే ఫసాక్ అయిపోయాను అనమాట. ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఫోర్త్ స్లాట్ గురించి అనమాట. ఫోర్త్ స్లాట్ సో ఇదేనమాట. సో అప్డేట్ అనమాట, క్యారెక్టర్ లెవెల్ అప్ న్యూ ఫోర్త్ స్లాట్ స్కిల్ అనమాట. సో ఫోర్త్ స్కిల్ అని చెప్పి దీనిలో అయితే 4 పాయింట్స్ అయితే ఇచ్చారనమాట. సో అవి ఏంటి అంటే, అంటే ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి కదా మన లెవెల్స్ ఇచ్చేయడానికి. సో దాన్నైతే వీళ్ళైతే లెవెల్స్ తగ్గించారనమాట. సో దాని నుంచి మీరైతే ఇది చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ డ్రాప్డ్ ఫర్ మ్యాచ్ విల్ బి ఇంక్రీస్డ్ బై 4 టైమ్స్ అనమాట. మనకి నార్మల్గా ఒక మ్యాచ్లో ఫ్రాగ్మెంట్స్ కలెక్ట్ చేస్తాం కదా, అది కలెక్ట్ చేసే ఇది పర్సంటేజ్ని ఇచ్చి 3-4 టైమ్స్ పెంచాడనమాట. ఓకేనా? ఆ తర్వాత ఇది డైలీ లిమిట్ మనకి 100 మనకే ఇస్తాడనమాట, మన స్కిల్స్ బట్టి ఫ్రాగ్మెంట్స్. సో ఒక క్యారెక్టర్ని లెవలప్ చేయాలంటే ఫ్రాగ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాటిని ఏం చేశారంటే 100 నుంచి 250 దానికి పెంచారనమాట ఈసారి కొద్దిగా. అంటే లెవెల్ ప్రతిసారి ప్రతి డే అంటే ఎవ్రీ మంత్ 2 లేదా 3 క్యారెక్టర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వేరే నోటోర క్యారెక్టర్ రాబోతుంది. సో ఈ విధంగా క్యారెక్టర్స్ని వీళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు. దానికని వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి క్యారెక్టర్ని మనం పెంచుకుంటూ పోలేం కదా. సో దానికని వీళ్ళు పెంచాలంటే ఫ్రాగ్మెంట్స్ అనేది కావాలి, క్యారెక్టర్ ఫ్రాగ్మెంట్స్. దానికని క్యారెక్టర్ ఫ్రాగ్మెంట్స్ అయితే వీళ్ళైతే పెంచుకుంటూ పోతున్నారనమాట. సో త్వరగా త్వరగా వీళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటారు క్యారెక్టర్ని అని చెప్పి. ఆ తర్వాత గోల్డ్ అండ్ డైమండ్ కాస్ట్ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్స్ విల్ బి రిడ్యూస్డ్ బై నియర్లీ హాఫ్ అనమాట. సో అది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ స్కిల్ని పెంచాలి అనుకుంటే, సో దానికి సపోజ్కి ఒక 20,000 గోల్డ్ ఖర్చు చేస్తున్నామంటే దాని వల్ల 10,000 గోల్డ్కి పెట్టారనమాట. ఓకేనా? ఆ తర్వాత 300 డైమండ్స్ యూజ్ చేస్తాం ఏదైనా ఓపెన్ చేయాలి అంటే. వాళ్ళు ఏం చేస్తారంటే 150 డైమండ్స్కి అయితే డిక్రీస్ చేశారని చెప్తున్నారనమాట. సో మీరైతే హాఫ్ ప్రైస్కే మీరైతే కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. ఇది మంచి విషయం అని చెప్పాలి. ఆ తర్వాత ఫోర్త్ క్యారెక్టర్ స్కిల్ అనమాట. నార్మల్గా ఏం చేస్తున్నారంటే, కొన్ని కొన్ని క్యారెక్టర్స్కి ఒకటి మిస్ అయితే ఇంకోటి పోతుంది, ఒకటి పెట్టుకుంటే ఇంకోటి పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే అన్నిటికీ పర్ఫెక్ట్గా అయితే మనకు అనుకునేది పెట్టుకోలేకపోతున్నాం. దానివల్ల వీళ్ళు ఏం చేశారంటే ఫోర్త్ స్లాట్ అయితే తీసుకొచ్చారనమాట. ఆ ఫోర్త్ స్లాట్లో మీరు ఏం చేయొచ్చు అంటే, దాని యొక్క ఇప్పుడు మనం ఏదైతే మిస్ అవుతున్నామో క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్ స్కిల్ తీసుకెళ్ళి ఒక కొత్త క్యారెక్టర్లో మనకి యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా క్యారెక్టర్ అనేది ఇంకా పవర్ఫుల్ అవుతుంది. సో దానికని వీళ్ళైతే ఈ ఫోర్త్ స్లాట్ ఇది ఫోర్త్ స్కిల్ స్లాట్ అయితే తీసుకొచ్చారనమాట. సో మంచి అప్డేట్ అని చెప్పాలి. సరే ఈ అప్డేట్ ఎప్పుడైనా తెలియట్లేదు, ప్యాచ్ అప్డేట్ అనమాట, త్వరలోనే రాబోతుంది. అది ఖచ్చితంగా అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి. ఇదేనమాట ఈ వీడియోలో విశేషాలు. ఆ తర్వాత నిన్న వీడియోలో
వెంకట సాయి కృష్ణ విన్ అయ్యాడు. తన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను, ఐ మీ ఐడి పెట్టండి బ్రో, ఖచ్చితంగా మీకు డైమండ్స్ అయితే పంపిస్తానని చెప్పి. తనైతే ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయలేదు. సో చూద్దాం ఈరోజు వీడియోలో ఎవరు విన్ అవుతారని చెప్పి. ఓకేనా, ఈరోజు కూడా ఎవరైతే కామెంట్ చేస్తారో ఫస్ట్ కామెంట్, సో వాళ్ళే విన్ అవుతారు. సో దీంట్లో ఏమంటే, ఈరోజు వీడియోకి సంబంధించిన 50 డైమండ్స్ ఓడ్ ఏంటి అంటే లెటర్ 8 అనమాట, సారీ నెంబర్ 8 అనమాట. ఎవరైతే నెంబర్ 8 ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారో వాళ్ళకే ఈరోజు 50 డైమండ్స్ అయితే ఇవ్వబడుతుంది. నంబర్ 8 గాయస్, నెంబర్ 8 త్వరగా త్వరగా కామెంట్ సెక్షన్లోకి కామెంట్ చేసేయండి, 50 డైమండ్స్ అయితే గెలుచుకోండి. సో ఇదే విధంగా మనం డైలీ కంటిన్యూ చేస్తూ పోదాం. సో ఇదే గాయస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు సెలవు, టాటా బాబాయ్, లవ్ యూ సో మచ్ గాయస్, లవ్ యూ సో మచ్.